గుడ్ న్యూస్, హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. నమస్కారం, శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. చాలా లాస్ట్ టైం మీరు చెప్పినప్పుడు ఒక వీడియోలో అంటే వేవ్స్ పార్టికల్స్ ఏ విధంగా త్రూ విజువలైజేషన్ ముందుకు వస్తాయి, మనం ఏ విధంగా చూడగలుగుతున్నాం, ఏ విధంగా మన ఆలోచనల్ని కార్యరూపంలో చూడగలుగుతాం అనేది క్లారిటీగా ఇవ్వటం జరిగిందండి. అండ్ డబ్బు సంపద ఐశ్వర్యం విషయంలో కూడా ఆ విధంగానే మన ఆలోచనలు బట్టే కార్యరూపంలోకి వస్తాయి, ఆ విధంగానే మన సంపాదన కూడా పెరుగుతుందని చెప్పేసి అన్నారు. సో ఈ వీడియో చెప్తున్నారు. మనం ఎందుకు చెప్పామంటే ముందు అది అసలు వేవ్ పార్టికల్ అనేది మీకు తెలియదు, ఆ కన్ఫ్యూజన్లో ఉన్నారనుకోండి. ఇప్పుడు ఇది అదైనా కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏది రాకుండా పోతుంది. కాబట్టి ఎటు నుంచి ఎటు వెళ్తుంది సబ్జెక్టు, ఆ సబ్జెక్ట్లో మనం ఎలా ముందుకు వెళ్ళాలనే విషయంలో వేవ్ పార్టికల్ని మనకు పొరపెట్టే తెలిసిందంటే దాని ప్రకారం మనం ప్రాక్టీస్ చేయొచ్చు, అందుకని చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ వీడియోలో ఏం చెప్పుకుందామంటే ఈ ఇక్కడ నుంచి మనం ఒక 4-5 వీడియోలో మనం చేసే పొరపాట్లు ఏంటి, అసలు ఎందుకు మనం ఇలా తయారైనాము, మనకు ఎవరి ఇన్స్పిరేషన్ లేకుండా ఇలా ఎందుకున్నాము, అంటే చెప్పేవాళ్ళు కూడా అలా ఎందుకు చెప్తున్నారు, అది అంత కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ మనం ఇలా ఎందుకు అయిపోతున్నాం అనే దాని మీద మనము మిగతా వీడియోలు చేద్దాం ఒకసారి. అంటే మనకు ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నా తెలిస్తే ఇక ముందు మనం పొరపాటు చేయకుండా ఉండొచ్చు. దానికోసం మనము ఒక్కసారి అవి చూద్దాం. అన్నీ కోల్పోయినప్పుడు, మీరు అన్నీ కోల్పోయినారు అంటే ఆస్తి ఉంది లేదంటే వ్యాపారం ఉంది అంతా ఉంది అంతా కోల్పోయినారు, అప్పులు ఎక్కువైపోయినాయి, ఆ సమయంలో మీ యొక్క మనసు ఎలా పనిచేస్తుంది, మీ యొక్క మనసు ఎలా పనిచేస్తుంది అంటే ఒక కామన్ మ్యాన్గా అయితే ఏముంటుందంటే వీటన్నింటిని నేను ఎలా భరించాలి, ఎలా నేను బేర్ చేయాలి, ఎలా బయటపడాలని మాత్రమే ఆలోచిస్తుంటాడు. ఓకే, అలాగే ఇంకేం ఆలోచిస్తాడంటే అందరు ఆలోచించిన వేలోనే ఆలోచిస్తాడు, కొత్తగా ఆలోచించాడు. ఎలా ఉంటుందంటే సపోజ్ ఇప్పటివరకు ఐనాపులు అయినాయి, అందరూ పీకు తింటున్నారు, ఇప్పుడు నేనేం చేయాలంటే ఇంకొక పెద్ద చిట్టి ఏదన్నా ఉంటే వేసి, ఒక పెద్ద చిట్టి, ఓ చిట్ ఫండ్లో పెద్ద చిట్టి అంటే ఇప్పుడు మనకి ఒక 5 లక్షలు అప్పయింది అనుకోండి, ఒక 20 లక్షలు చిట్టి ఏదన్నా ఉంటే అది వేసేసి అన్ని అప్పులు కట్టేద్దామని ఆలోచన. ఓకే, అంటే ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తున్నారు, మళ్ళీ అప్పు చేయాలని ఆలోచిస్తున్నారు, మళ్ళీ అప్పు చేయాలని ఆలోచిస్తున్నారు తప్ప దీన్ని నేను ఎలా తీర్చాలని ఆలోచన మీకు రావట్లేదు. ఇది బాగా గుర్తుంచుకోండి. నా క్లాసు కొందరు పిల్లలు వస్తారు, వచ్చిన తర్వాత నెక్స్ట్ క్లాస్ రావడానికి మళ్ళీ వాళ్ళు కొన్ని డిస్కౌంట్స్ అవి ఇవన్నీ అడుగుతారు. సమానేమైనా నెక్స్ట్ క్లాస్కి ఫీజు లేదు, మామూలుగా బఫెట్ కట్టుకొని వచ్చామని చెప్పాను. ఆ తర్వాత వాళ్ళ కొలీగ్స్ని కానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావడానికి అడుగుతారు, గురుగారు మేము ఒక ఇద్దరు తీసుకొస్తామని డిస్కౌంట్ అవుద్దా. మా తమ్ముడు క్లాస్కి వచ్చావు కదా, క్లాస్ రూల్స్ తెలుసు కదా, నువ్వు ఎంత రాయల్గా ఉండాలి, మన సబ్జెక్ట్లో డిస్కౌంట్ లేవు, 1+1 ఆఫర్ లేవు, నువ్వు ఒక రాజు అని చెప్పాం, మళ్ళీ రాజు ఎక్కడన్నా బేరం చేస్తాడా, రాజు ఎక్కడన్నా బేరం చేస్తాడా అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఎక్కిందా ఎక్కలేదు, వాళ్ళకి ఎక్కలేదనే కదా, ఎక్కలేదనే కదా. ఇప్పుడు మళ్ళీ మన సబ్జెక్ట్లో మనం ముందే చెప్పుకున్నాం, మన సబ్జెక్టులో అప్పులు అనేటివి లేవు. మనం ఒకటే మాట చెప్పుకున్నాం ఏంటంటే అప్పులేని జీవితాన్ని నేను ఆనందంగా గడుపుతున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. మళ్ళీ నువ్వు అప్పు కట్టడానికి మళ్ళీ అప్పు చేయడం మీనింగ్ ఏముంది, సరే ఒక మళ్ళీ పెద్ద చిట్టు వేసినావు దానికి కట్టే కెపాసిటీ ఉందా, అంటే దానికి తగ్గ మళ్ళీ బిజినెస్ ఉందా, నీకు ఆల్రెడీ బిజినెస్ అంతా పోయింది, అవును బిజినెస్ అంతా పోయింది, ఇప్పుడు దాన్ని ఏం ఆలోచిస్తున్నామంటే వచ్చిన దాంట్లోంచి ఓ 10 లక్షలు అప్పు కట్టుకొని ఇంకో 10 లక్షలతో నేను బిజినెస్ చేస్తాను, అది ఎంత మురుగత్వం అంటే ఇప్పుడు అవి రావడానికి ఒక మీకు ఎంత మీకు ష్యూరిటీ అవన్నీ ఉన్నా సరే మీకు అవి రావడానికి కనీసం 1 ఇయర్ టైం పట్టుద్ది, ఆ 1 ఇయర్ వరకు ఈ 10 లక్షలు మళ్ళీ అప్పు కూర్చుంటుంది వడ్డీలని అవన్నీ ఇవ్వని. ఇక్కడ మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది, ఇప్పుడు ఏమైపోద్ది, అది వచ్చినప్పుడు ఇవన్నీ అప్పు లేకపోతాయి, మళ్ళీ మీరు స్టార్టింగ్లో ఎక్కడ ఉన్నారు మళ్ళీ అక్కడే ఉంటారు, కొత్త మీరు సాధించింది ఏముండదు, ఉన్న పరంగా మీకు అంత పెద్ద బిజినెస్ మీకు దొరకదు, దాన్ని చేయాలనే సత్తా ఉన్నా సరే సిచ్యువేషన్ సహకరించక మళ్ళీ లాసపోయి ఇంకా అప్పుల పాలైపోతారు. ఇలాంటి ఆలోచనలు ఎందుకు చేస్తున్నారు పదే పదే ఇలాంటి, నేను ఎలా బయటపడాలి, నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను ఒక అఫర్మేషన్ చేయండి, నేను కూర్చున్న చోటే అధిక డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాల ద్వారా నాకు ఆ విశ్వం అవకాశం ఇస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. ఇప్పుడు ఏమవుతుంది, మీకు తెలియకుండానే బోలెడ్ ఆఫర్స్ రావడం అనేది జరుగుతుంది, సింపుల్. మరి ఇంకా మళ్ళీ కొత్తగా అప్పు చేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ నేను అప్పు లేని జీవితాన్ని ఆనందంగా గడుపుతున్నాను, అది ఫిక్స్ అయిపోయినారు కదా, అవును. ఇక మీ ప్రాణమైనా సరే మళ్ళీ అప్పు చేయకండి, ఇక అది అయిపోయింది, ఇప్పటిదాకా మీ జీవితం అంతా దాంతోనే అయిపోయింది, ఇక మళ్ళీ జీవితంలో అది ఉండదు. ఒకటి, రెండు, అవకాశాలని విశ్వాన్ని అడుగుతున్నారు, చెప్పింది చెప్పినట్టుగా క్లాసులో చెప్పింది చెప్పినట్టుగా చేసుకోండి, ఖచ్చితంగా మీకు బోలెడ్ అవకాశాలు వస్తాయి కూర్చుని దగ్గర.
వీళ్ళు ఎంతోమంది మా స్టూడెంట్స్, ఆ క్లాస్కి వచ్చిన వాళ్ళు, అసలు ఏం పని లేదు, ఉన్న పని కూడా పోయింది, ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఇవాళ మళ్ళీ వాళ్ళే కొత్త కొత్త బిజినెస్లు పెట్టడం కానీ లేదంటే ఒక మంచి మంచి కంపెనీ ఆఫర్స్ రావడం కానీ దాంతో మళ్ళీ పుంజుకొని బాగా సంపాదిస్తున్నారు. ఇప్పుడు మీరైనా వాళ్ళైనా అందరు మనుషులే కదా, అందరూ ఒకటే ఉంటుంది కదా ఏదైనా కానీ. అలాంటప్పుడు మీకు ఇలాంటి ఆలోచనలు భిన్నంగా ఎందుకు వస్తున్నాయి, ఇలా సానుకూలంగా ఎందుకు రావట్లేదు మీకు అనేది ఎప్పుడు కూడా ఇంకా మళ్ళీ అప్పు చేయాలి. అందరిలాగానే కామన్ మెన్ లాగా మీరు థాట్ చేయకండి, మీ యొక్క ఆలోచనలన్నీ భిన్నంగా ఆలోచించండి. నేను ఇది కాకుండా ఇలా చేస్తే ఇలా ఉంటుంది, నేను మళ్ళీ అప్పు తీయకుండా ఇవన్నీ నేను క్లియర్ చేస్తే ఎంత బాగుంటుంది, అలా పాజిటివ్ ఆలోచనలు చేయడం మెల్లిమెల్లిగా మొదలు పెట్టాను. ఎక్కడ భయపడదు, ఏమీ కాదు. ఎంతోమంది మీకంటే గొప్ప గొప్ప వాళ్ళు అట్లాంటిది ఇలాంటి పరిస్థితిని మీరు అనుభవించారు, వాళ్ళు చాలామంది. మీరు వాళ్ళ ముందేం పెద్ద సమస్య కాదు కాబట్టి ఎక్కడ మిమ్మల్ని ఎవరేమనుకోరు. మీరు సక్రమైన పద్ధతిలో కూర్చొని మీరు అఫిర్మేషన్ చేయండి, ప్రశాంతంగా కూర్చోండి గదిలో, మీకే గొప్ప గొప్ప ఆలోచనలు వస్తాయి. అంతే తప్ప వాళ్ళందరూ ఏమో చేసేస్తారు, నా వాల్యూ పోతుంది అని ఆ యొక్క ఒత్తిడితోని ఇంకా మీరు ఏదేదో చేసేసుకొని ఇంకేటేటో తిరిగేసి మీ లైఫ్ని ఇంకా డిస్టర్బెన్స్ చేసుకోకండి. ఫస్ట్ మీరు ప్రశాంతతను వహించండి, ఆగి ప్రశాంతంగా రూమ్లో కూర్చోండి. ఒక రెండు మూడు రోజులు ఎక్కడైనా ఒక పుణ్యక్షేత్రం కానీ లేదంటే ఎవరికి తెలియకుండా స్విచ్ ఆఫ్ చేసేసి ఒక రెండు మూడు రోజులు ఎక్కడైనా వెళ్ళండి, ప్రశాంతం వెళ్ళేసి మంచి మెడిటేషన్ చేసుకోండి. ఏకాంతంగా మీరు మాత్రమే ఉండాలి, మళ్ళీ పక్కన మీ వాళ్ళు ఉండి మళ్ళీ డిస్టర్బ్ చేయొద్దు. ఏకాంతంగా ఉన్నప్పుడే మీ ఇన్నర్ మైండ్ మాట్లాడుతూ మీకు సరైన ఆలోచన సరైన దారి అనేది చూపిస్తుంది. అవును, కాబట్టి ఎంత వీలైతే అంత ఒక రెండు మూడు రోజులు ప్రశాంతంగా ఎక్కడికైనా వెళ్ళండి, వెళ్ళేసి ప్రశాంతంగా ఉండండి. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలనేది మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది, అంటే మీ ఇన్నర్ మైండ్ దారి చూపిస్తుంది, ఇలా చేయండి అని చూపిస్తుంది. దాన్ని ఫాలో అయిపోయి ఇంకెవరినే మడవకండి, ఆయన మళ్ళీ సంపాదించుకోండి, అంతకు రెట్టింపు సంపాదించండి. అప్పు చేసి అప్పు కడతానే ఆలోచన ముందు మైండ్లో తీసేయండి, సంపాదించి కడతానని చెప్పండి. ఎందుకంటే మీరు అప్పు చేసి అప్పు కడతానప్పుడు విశ్వం ఏం చేస్తుంటారో మీకు అప్పే చేయిస్తుంది. మీ ఆలోచననే అది ఉంది కదా, నేను అప్పు చేసే కడతానని. అవును, కాబట్టి మళ్ళీ అప్పు చేయిస్తుంది. నేను అప్పుడు లేకుండా నేను ఇవన్నీ నుంచి బయటపడతాను ఎప్పుడైతే అనుకుంటారో దానికి సరి అయిన దారి మీకు విశ్వం చూపిస్తుంది. ఆ దారిలో వెళ్ళిపోండి, హాయిగా హ్యాపీగా మళ్ళీ ఒక మంచి ఉన్నత స్థితి చూడండి. కొంతమంది మీరు చెప్పినట్లే చేస్తూ ఉంటారు, ఎందుకంటే ఆ సబ్జెక్ట్ని ఆ లెవెల్లోనే తీసుకుని వెళ్తేనే దాని లెవెల్ తెలుస్తూ ఉంటుంది. ఆలోచన విధానంలో అందరూ ఆలోచించేదానికి మీరు భిన్నంగా ఆలోచించాలి. ఇప్పుడు కామన్ మెన్ ఆలోచించే కామన్ మెనే ఉంటాడని చెప్తున్నాను కదా, ఇంకా అప్పు చేద్దాం, అప్పు చేసేసి అప్పు తీసేద్దాం, ఆ ఉన్న అమౌంట్లో నేను ఇంకేదైనా బిజినెస్ చేస్తాను, అది కాని పని. అది అనవసరంగా మీరు ఇంకా అప్పుల్లో కూరుకుపోవడం తప్ప మీరు సాధించేది ఏముండదు, నేను చెప్పేది అదే. కాబట్టి అప్పు లేకుండా నేను అప్పు తీసేస్తాను, అప్పులేని జీవితాన్ని ఆనందంగా గడుపుతాను. దానికి బాండ్ అయిపోండి, మీరు ఎప్పుడైతే బాండ్ అవుతారో విషయం కూడా నమ్ముతుందరే ఇంత పర్ఫెక్ట్గా ఉన్నాడే నేను ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పేసి ఏదో దారి అనేది మీకు ఓపెన్ అవుతుంది, ఆ దారి గుండా వెళ్ళిపోండి హ్యాపీగా. అలా ఎంతోమంది జీవితాలు జరిగింది, మీ జీవితంలో జరగదని గ్యారంటీ ఉంది, ఖచ్చితంగా జరుగుతుంది. అందరి జీవితం ఒకటే, దాంట్లో ఎలాంటి తేడా లేదు, ఆలోచించే విధానంలో తేడా, అదే మీరు చేస్తున్న పొరపాటు. అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను కదా, మీరు ఎక్కడెక్కడ పొరపాటు చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారు, దాని మీదే మనం వీడియోలు చేస్తున్నాం. కొంతమందికి టూ మచ్ నెగటివ్ థాట్స్ వచ్చేస్తూ ఉంటాయండి, అది ఎట్లా ఓవర్కమ్ అవటం? అది ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు కాదండి, మనకి పూర్వీకుల నుంచి మన వంశీకుల నుంచి వంశపారంపర్యంగా వచ్చిన జీన్స్ వల్ల అప్పట్లో ఉన్నటువంటి ఆలోచనలు వీళ్ళ లోపల బలంగా కూరుకుపోతాయి. కూరుకుపోయి మీరు ఎంత పాజిటివ్గా ఆలోచిద్దామన్నా సరే వాళ్ళకి నెగిటివ్ వస్తుంది, వాళ్ళ తప్పు కాదు అది. ఎందుకంటే వంశపారంపర్యంగా పూర్వీకుల నుంచి మన పెద్దల నుంచి అలా వచ్చింది ఆ జీన్స్. ఆ జీన్స్ కారణంగా అలా మన వాడు అలాగే ఆలోచిస్తాడు. అందుకని నేను గతంలో ఒక వీడియో చేశాను, మన జీన్స్ యొక్క ఆ లైన్ని కూడా మనం మార్చుకోవచ్చు మన యొక్క ఆలోచనల ద్వారా. మళ్ళీ మన యొక్క తర్వాత వచ్చే తరానికి మనం కొత్తగా జీవితాలను ఇవ్వచ్చు అని చెప్పేసి నేను చెప్పాను. కేవలం ఇదంతా ఎలా సాధ్యమవుతుందంటే మీ యొక్క ఆలోచన విధానం ద్వారా సాధ్యమవుతుంది, అంతే సింపుల్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.